నమస్తే వెల్కమ్ టు టీవీ మూడు వారాలే ఉన్న భారీగానే బిగ్ బాస్ ద్వారా మెహబూబ్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో సోమవారంతో తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది కాగా చాలామంది ఊహించినట్లుగానే ఆదివారం నాటి ఎపిసోడ్లో మెహబూబ్ దిల్సే ఎలిమినేట్ అయ్యాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ లో మరో వారం పూర్తయింది ఎనిమిదో వారంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సే ఎలిమినేట్ అయ్యాడు చాలా మంది నైని పావని ఎలిమినేట్ అవుతుంది అని భావించిన నాగార్జున ఆమెను సేవ్ చేసి మెహబూబ్ ను బయటకు పంపించేశాడు దీంతో ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల సంఖ్య తొమ్మిదికి చేరింది శేఖర్ భాష అభయ్ నవీన్ సోనియా హౌస్ నుండి వెళ్లిపోగా తాజాగా కూడా ఈ జాబితాలో చేరిపోయాడు అయితే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ నే కావడం గమనార్హం ఎనిమిదవ వారంలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉండగా మెహబూబ్ నయనీ పావనికి తక్కువ ఓట్లు పడ్డాయి దీంతో ఈ వారం నయనీ పావని ఎలిమినేట్ అవుతుంది అని చాలా మంది భావించారు బిగ్ బాస్ రివ్యూయర్లు కూడా పావనీనే బయటకు వచ్చేస్తుంది అని చెప్పేశారు అయితే అనూహ్యంగా నాగార్జున నైనీని సేవ్ చేసి మహబూబ్ దిల్సే ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు దీంతో నిరాశగా బయటకు వచ్చాడు మెహబూబ్ వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన మహబూబ్ మూడు వారాల పాటు హౌస్లో కొనసాగాడు అక్టోబర్ ఆరున బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన మెహబూబ్ దాదాపు ఇరవై ఒక్క రోజులు హౌస్లో ఉన్నాడు ఈ క్రమంలో అతను ఎంత రెమ్యూనిరేషన్ తీసుకున్నాడు అన్నది ఆసక్తిగా మారింది బిగ్ బాస్ తెలుగు ఎయిట్ కోసం మెహబూబ్ దిల్సే వారానికి ఐదు లక్షల రెమ్యూనూరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది అంటే ఈ లెక్కన మూడు వారాలకు మెహబూబ్ దిల్సే పదిహేను లక్షల రూపాయలు సంపాదించాడని సమాచారం కాగా గతంలో బిగ్ బాస్ నాలుగో సీజన్లోనూ కంటెస్టెంట్గా వచ్చాడు మెహబూబ్